తర్లుబాడులోని కేంద్ర సమాచార కేంద్రం నందు 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా గ్రంథ పాలకులు వెంక సుబ్బారావు మాట్లాడుతూ, ఈ వారోత్సవాలు 14/11/2019 నుండి 20/11/2019 వరకు నిర్వహిస్తున్నామన్నారు. వారోత్సవాల్లో విద్యార్థిని విద్యార్థులకు వివిధ రకాల కథల పోటీలు, పుస్తక ప్రదర్శన, క్విజ్ పలు పోటీలు నిర్వహించి పోటీల్లో గెలుపొందిన విజేతలకు 20/11/2019 తేదీ ముగింపు రోజున బహుమతి ప్రదానం చేస్తామన్నారు. పోటీల్లో తర్లుబాడు, మీర్జాపేట, చెన్నారెడ్డిపల్లె, భూపతిపల్లె పలు పాఠశాలలు పాల్గొనున్నాయి. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆ మాటలు రాకూడదు, విషయం బాగుండాలి. ఆ తర్వాత కథలో నీతి కూడా వస్తుంది. ఈ నీతి ఈ మూడింటి సంబంధంగా 30 మార్కులు ఉంటాయి. ఈ 30 మార్కులలో మా టాలెంట్ పోటీగా అంటే ఆ సారు మార్కులు వేస్తారు, నేను సార్ మార్కులు వేస్తాను. ఈ మార్కులలో ఎవరు కూడికల్లో ఎక్కువ వస్తే వాళ్ళకు ప్రైజ్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? అలాగే మీరు మంచిగా బాగా ప్రైజ్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఓకేనా? నేను చెప్పబోయే కథ పేరు చాకలి వ్యాపారి. అనగనగా ఒక ఊరిలో రాజు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని కూతురు పేరు సౌమ్య. అతను ప్రతిరోజు నమ్మకంగా నది తీరాన వెళ్ళి బట్టలు ఉతికేవాడు. ఒక రోజున తన కూతురు అడుగుతుంది, నాన్న నాన్న నాకు ఇట్లాంటి బట్టలు ఎప్పుడు కొని పెడతావంటే వాళ్ళ నాన్న అసలు జవాబే ఇచ్చేవాడు కాదు. మళ్ళా 2వ రోజు కూడా అదే ప్రశ్న అడిగితే తర్వాత డబ్బులు ఉన్నప్పుడు కొని పెడతాను అంటాడు. ఒకరోజు తన వాళ్ళ ఇంటికి రంగన్న అనే ఒక వ్యక్తి బట్టలు ఇస్తాడు. ఇయ్యంగానే ఆ ఉతికి ఇస్త్రీ చేసి ఒక మూట కట్టి పెడతారు. పెట్టంగానే సౌమ్య వచ్చి ఆ బట్టలను ధరించి, అబ్బాయి ఎంత బాగుందో అని తనంతట తనే చూసుకొని నవ్వుకుండేది. అలా ఒకరోజు రాజుగారి కూతురు అతనికి బట్టలు ఉతకమని ఇస్తుంది. ఇస్తే ఆయన బట్టలు ఉతకడానికి వెళ్ళే ముందు సౌమ్య, ఎప్పుడు నువ్వు ఇట్లాంటి పనులు చేయమాకు అని అంటే, సరే నాన్న అంటుంది. బట్టలు ఉతికి గ్రంథాలయ మహోత్సవాలు సభాధ్యక్షులు మన లైబ్రరీ సుబ్బారావు గారు చెప్పినటువంటి రిటైర్డ్ ఎంపీ.